తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో గులాబీ జెండా నిండి ఉందని రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తి రామగుండం ఎమ్మెల్యే చందర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ టీపీ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద బానిష్ నాయకులు, కొండ్ర శ్యామ్, యాసర్ల శ్రీనివాస్, జలంపల్లి రాజలింగుతో పాటు 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పేద బతుకుల జీవితాలు మారుతాయని విశ్వసిస్తున్నారని, మా జీవితాలు బాగు చేయడం కోసమే జన్మించిన మహానేత కేసీఆర్ అని ప్రజలు కొనియాడుతున్నారన్నారు. పసిపాప నుండి ముసలితల్లి వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చందర్ అన్నారు. రైతు కన్నీరును తుడిచేందుకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, నిరుద్యోగులకు 1 లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్, పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 116లను అందిస్తూ ఆడబిడ్డకు అండగా నిలుస్తున్నారన్నారు. అంతేకాకుండా వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అధిక భరోసా ఆసరా పెన్షన్ అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన రామగుండం ప్రజానీకం రుణం తీర్చుకోవడానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేశానని అన్నారు. అబ్బాస్ గారు పైన మంతని పవన్ పెదవా శ్రీనివాస్ అన్న పేరు అన్న కలవల ప్రసాద్ గారు, కలవల రవి గారు. గులాబీ జెండా నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, కేసీఆర్ గారి నాయకత్వంతోనే మా బ్రతుకులు మారుతాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మా జీవితాలను బాగు చేయడం కోసమే జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అని ప్రతి ఒక్కరు కూడా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం ఈ సందర్భం. అందరికీ తెలుసు చిప్పరాజేష్ అన్న, అది పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి పార్టీ. ఈరోజు ప్రజలలో ప్రతి గుండెల్లో కూడా గులాబీ జెండా నాయకత్వాన్ని కోరుకునేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. పసి కూన నుంచెళ్ళి మొదలుకుంటే పండు ముసలి తల్లి దాకా ఏదో ఒక రకంగా సహాయం అందిస్తున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు కడుపులో బిడ్డ ప్రసవించడానికి ముందే ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య లక్ష్మి పేరిట పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ప్రసవించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టి ఈ యొక్క కేసీఆర్ కిట్ ద్వారా ప్రతి ఒక్క ప్రసవించినటువంటి తల్లికి, పిల్లకు 14 వస్తువులను ఇవ్వడంతో పాటు ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు